నిజామాబాద్ జిల్లాలో గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరించడానికి పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. మూడు రోజుల పాటు వచ్చిన భక్తుల సంఖ్య కంటే నాలుగో రోజు భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరో రెండు రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరగవచ్చు అన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 11 ప్రాంతాల్లో 18 పుష్కరఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ 18 పుష్కరఘాట్లలో గత 2-3 రోజుల కంటే కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడ మనకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారు ఉన్నారు. అయితే వాళ్ళని అడుగుతాను సార్, నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈ రోజు భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది, దానికి తగ్గట్టు మీరు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అంటే ఇప్పుడు మనకు ఇవాళ నాలుగో రోజు చూస్తే 11 ప్లేసెస్లో కూడా 18 ఘాట్లో కూడా చాలా పెద్ద సంఖ్యలోనే మనకు భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మంచి రోజని చెప్తున్నారు, రేపు ఎల్లుండి మరి మండే ఈ 4 డేస్ కూడా ఎక్కువ సంఖ్యలు రావడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మనకు 1 లక్ష నుంచి 1.5 లక్షల దాకా వచ్చినవి, ఇప్పుడు ఆల్రెడీ 3.5-4 లాక్స్ దాకా మనం ఆల్రెడీ టచ్ అయిపోయారు. సో ఇంకా మనకు వీళ్ళు వస్తున్న ఇంతమంది భక్తులు వస్తున్నారని ముందే మనం ఆలోచించే మనం అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా మనకు రాలేదు. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది వస్తే కూడా హోల్డింగ్ ఏరియాస్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చాలా మంది వస్తే కూడా మనం తట్టుకున్న స్థితిలోనే అన్ని ఘాట్స్లో కూడా ఏర్పాటు చేశాం. అంటే ఇంకా రేపటి నుంచి కూడా వీళ్ళ సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఇంకా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు? తప్పకుండా రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ మంది వస్తారని మేము ఎదురు చూస్తున్నాము. పొద్దున్నే మన వాళ్ళు అలర్ట్గా ఉంటారు, 3-4 o'clock నుంచి అలర్ట్గా ఉంటారు. నైట్ స్టే కూడా మన వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు. అదే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడెక్కడ మనకు ఎక్కువ వస్తే ఆ ఘాట్ ఫుల్ అవుతే పక్క ఘాట్గా మళ్లించడానికి కూడా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు చూస్తున్నారు ఇక్కడ మన బ్యారికేడింగ్ కూడా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. వన్స్ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తే మేము హోల్డింగ్ ఏరియా అలాగా దీన్ని వాడుకుని అక్కడ ఉన్న భక్తులు బయట వచ్చిన తర్వాత నెక్స్ట్ అలా పంపడానికి కూడా ఏర్పాటు చేస్తాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే పుష్కర ఘాట్లలో నీటి సౌకర్యం లేదు కాబట్టి అక్కడ ఎటువంటి ఏదైనా ఫెసిలిటీస్ చేసేటువంటి అవకాశం ఉంది? తుంగిని ఉమ్మేడ అన్ని చోట్ల కూడా నీళ్లు ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. కోసిలి బినోలలో కూడా నీళ్లు ఉన్నాయి. మనకు కందకుర్తిలో మాత్రమే మనకు తక్కువ నీళ్లు ఉండేది, బట్ అక్కడ కూడా మహారాష్ట్ర నుంచి మనం ఒక ఛానల్ అలాగా తీసుకుని కొన్ని వాటర్ని పెట్టేసుకుని దాదాపు 2.5 ఫీట్ వాటర్ అక్కడ కందకుర్తిలో ఇప్పుడు చేరుకుంది. అక్కడ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో 60,000కి ఎక్కువ అక్కడ ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్నారని మాకు తెలిసింది. సో అక్కడ ప్లస్ మనం షవర్స్ కూడా కంటిన్యూస్ షవర్స్ అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరినీ కూడా నేను నిజామాబాద్ జిల్లాకు ఆహ్వానిస్తున్నాను. చాలా మంది గార్డ్స్కి రాకుండా బయట నుంచే మన రివర్లు దిగుతున్నారు, దానివల్ల వాళ్ళకు ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. మేము పోలీస్ వాళ్ళని అక్కడక్కడ పెట్రోలింగ్ చేసుకుని వాళ్ళని ఇక్కడ ఘాట్కి తరలిస్తున్నాం, బట్ ఘాట్కి చాలా దూరం నుంచి రివర్లో వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం అన్ని సౌకర్యాలు కల్పించాం కాబట్టి ప్రతి భక్తులు కూడా డైరెక్ట్గా ఘాట్కే రమ్మని కోరుతున్నారు. ఓవరాల్గా కనుక నిజామాబాద్లో చూసుకున్నట్టయితే నిజామాబాద్లో ఉన్నటువంటి 11 ప్రాంతాల్లో 18 పుష్కర ఘాట్లలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఘాట్లలోనే స్నానం చేయాలి, ఇతర ప్రాంతాలకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అని అదేవిధంగా ఈ 3 రోజులలో హాలిడేస్ ఉండడం వల్ల అధిక సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు, అందుకుగాను పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఓటు స్టూడియో.